Praise the Lord. Hallelujah. Thank you, Jesus. Hallelujah. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున లైవ్ ఆరాధన చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి అందరము హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరున్న స్థలంలోనే మీరు మోకరించినట్లయితే మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాము. మరి మోకరించేవారు మోకరించండి, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ పునరుత్నపు ఆదివారంన తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి, ఈ యొక్క లైవ్ ఆరాధన చేయుటకునైనా మీరు చూపిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. లైవ్లో పాల్గొంటున్న బిడ్డలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా, ఈ దినమునైనా మీ బిడ్డలు ఆరాధిస్తుండగా, ఈ దినమునైనా వారి జీవితాల్లో మీరే తోడై ఉండి వారిని ఆశీర్వదించి బలహీనత తొలగించినైనా మీ బిడ్డలను బలపరచి ఆశీర్వదించండి అయ్యా. ఈ ఆరాధనలో తండ్రి ప్రభువా బిడ్డలు పాల్గొంటుండగా వారున్న స్థలంలోని విశ్వాసముతోనైనా ఏకీభవిస్తుండగా మీ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. మీ బిడ్డలను బలపరచమని వేడుకొంచున్నాము. మీ బిడ్డలను మీ ఆత్మతో నింపమని వేడుకొంచున్నాము. యేసయ్య, దూరాన సమీపాన ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నూతన కృపతోనైనా బిడ్డలను తండ్రి బలపరచుమని వేడుకొంచున్నాము. నూతన అభిషేకము నా బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. యేసయ్య, స్వస్థత దయచేయండి. ఎవరు ఎటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి అటువంటి బిడ్డలందరినీ కూడా ఆదరించండి. అలాగే కరోనాతో బాధపడుచు, అనేక రోగములతో, ఇతరుల రోగములతో బాధపడుచున్న మీ బిడ్డలను కూడా ఈ సమయమున జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొంచున్నాము తండ్రి. ఎవరైతే స్వస్థత కావాలనుకుంటున్నారో, ఎవరైతే విడుదల కావాలనుకుంటున్నారో, ఈ బంధకాల నుంచినైనా విడుదల కావాలనుకుంటున్నారో, పరిపూర్ణమైన స్వస్థత కావాలనుకుంటున్నారో, నజరేయుడగు యేసు నామములో ఈ క్షణమే బిడ్డలకు స్వస్థత కలుగునుగాక అని పలుకుచున్నాను తండ్రి. ప్రతి బంధకములు తొలగిపోవునుగాక, ప్రతి ఆటంకములు తొలగిపోవునుగాక. దురాత్మ శక్తులతో ఎప్పుడైనా బిడ్డలను విడిచి వెళ్ళిపోమని తండ్రి వేడుకొంచు. ఎవరైతేనైనా నా చేతబడి శక్తులతో, దురాత్మ శక్తులతో నేను ఇబ్బందులు పడుచున్నారో, యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ బిడ్డలను విడిచి వెళ్ళిపోవునుగాకని పలుకుచున్నాను. ఈ క్షణమే తండ్రి ప్రభువా, మీ బిడ్డలు మోకరించి ప్రార్థిస్తున్న ఆ స్థలములో తండ్రి మీ సన్నిధి వారికి తోడుగా దిగివచ్చునుగాక. ఆ బిడ్డల మోకాళ్ళను తండ్రి బలపరచండి ప్రభువా. ఆత్మీయంగా బిడ్డలను తండ్రి వారి జీవితాలను కట్టండి, స్థిరపరచమని వేడుకొంచున్నాము. సమస్తమును మీరే తోడుగా ఉండి ఈ ఆరాధన అంతటిలోనైనా ప్రభువా మీ బిడ్డల జీవితంలో మహిమ కలిగిన కార్యములు జరిగించమని, ఈ ఆరాధన అంతటిని కూడా మీరే తోడై ఉండి నడిపించమని, పరిశుద్ధాత్మదేవ మీ మహిమ కలిగిన కార్యములు జరిగించమని యేసు క్రీస్తు నామం బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise the Lord. Hallelujah. నీ కృప నాకు చాలును అనే పాట పాడుచు దేవుని నామాన్ని మనము ఘనపరుచుకుందాం. హల్లెలూయా. నాకు చాలును, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను. నీ కృప నాకు చాలును,
నీ కృపలే నిదేనే బ్రతుకలేను, నీ కృపలే నిదేనే బ్రతుకలేను. జలరాసులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట, జలరాసులన్నీ ఏకరాశిగా నిలిచిపోయేనే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృపయే శాసించునా, అవి అణగిపోవునా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నా జన్మ భూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా, నా జన్మ భూమి వికటించగా మారిపోయేనే మరుభూమిగా. నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే, నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దోచనే. నీ కృపయే నిత్యత్వమా, నీ శ్వాసమే అమరత్వమా. నీ కృపయే నిత్యత్వమా, నీ శ్వాసమే అమరత్వమా. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా, జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే స్థిరపరచేనే, నీ కృపయే బలపరచేనే, నీ పిలుపే బలపరచేనే, నీ కృపయే బలపరచేనే, నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. నీ కృప లేనిదేనే బ్రతుకలేను, నీ కృప లేనిదేనే బ్రతుకలేను, నీ కృప లేనిదేనే బ్రతుకలేను. హల్లెలూయా. దేవుని కృప లేకుండా మనము
బ్రతకలేమో. ఈ దినం మరి మనము సజీవుల లెక్కలో ఉండి దేవుని ఆరాధిస్తున్నామంటే ఆయన కృపనే మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. మరి ఒక పాట పాడుచు దేవుని నామాన్ని మనము ఘనపరుచుకుందాం. హల్లెలూయా. నాలో నివసించిన యేసయ్య పాట పాడుకుందాం. దేవుని ఆరాధిస్తాం. నాలో నివసించి నా యేసయ్య ఆ పాట పాడుచు దేవుడి నామాన్ని ఘనపరచుకుందాం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. ఘనమైనవి నీ కార్యములు. ఆ పాట పాడుచు దేవునామాన్ని మనం ఘనపరుచుకుందాము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. పాట పాడుచు దేవుని మనము ఘనపరుచుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు
క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునండివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప చేతిలో నన్ను చెక్కుకుంటివి. నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యెసయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసుకొని మరి దేవుని వాక్యాన్ని మనము విందాము. మరి ప్రసన్న ప్రార్థన చేస్తారు. మీరున్న స్థలంలోనే మోకరించి మరి వాక్యం కొరకై దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థనలో మనల్ని నడిపిస్తుండగా మనమందరము ఏకీభవించి ప్రభువా నాతో మాట్లాడునైనా అని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి. స్తోత్రములు తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. నాయన గత పరిశుద్ధ దినము నుండి నాయన ఈ పరిశుద్ధ దినం వరకు తండ్రి మమ్మల్ని క్షేమంగా సజీవంగా ఉంచి నాయన నాయన మరొక దినమున మా జీవితంలో నాయన మాకు ఇచ్చిన మా దేవ మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతకై వేలాది వందనాలు, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి.
అయ్యా పాటల ద్వారా మీరే మహిమపరచబడ్డ దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. నేను ఈ సమయంలో తండ్రి వాక్యం గురించి ప్రార్థిస్తున్నాము అయ్యా, జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ సేవకుని ఎత్తిపట్టుకోండి తండ్రి. ఆ బిడ్డ ద్వారా తండ్రి నాయన మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారము నాయన మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము. పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం మే కోరుచున్నాము దేవా. స్తోత్రం స్తోత్రములు తండ్రి. నాయన మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి కుటుంబాల్లో మీరే ఉండండి తండ్రి, మీకే స్తోత్రాలయ్యా. మీ సన్నిధి నాయన మాతో వారితో ఉంచమని అడుగుచున్నాము దేవా, మీకే స్తోత్రాలు. ఎటువంటి ఇబ్బందుల్లో బలహీనతల్లో బిడ్డలు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాము తండ్రి. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. మాలో ఎటువంటి నిర్లక్ష్యం అనేది లేకుండా ఏసయ్యా మీ యందు భయము భక్తి కలిగి తండ్రి మీ సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించుండగా తండ్రి మీరు మాతో మాట్లాడి మా జీవితాలు మేము సరిచేసుకునే వారిగా మేమందరం ఉండుటకు మీ కృపను మా అందరికీ దయచేయండి తండ్రి. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయినా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ అయ్యా మీరే సహాయం దయచేయమని ఏసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. లైవ్ను వీక్షిస్తూ వాక్యం వింటున్నా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువు దర్శించి మిమ్మల్ని ఆశీర్వదించను గాక. ఆమెన్. యోహాను సువార్త 8:29 మాట చదువుకుందాము. యోహాను సువార్త 8:29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఈ దినం మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటుండగా మనల్ని మనం సిద్ధపరుచుకొని వాక్యానికి అప్పగించుకున్నట్లయితే, లోబడినట్లయితే, ఆ వాక్యం మన యందు ఫలించి 30 అంతలు 100 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించినట్లు దేవుడు మరి అట్టి కృపను చూపిస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆమెన్. ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఆయన ఎల్లప్పుడూ నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని విడిలారా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడే మాట, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏసయ్య చెబుతున్న మాట, నన్ను తండ్రి ఒంటరిగా విడిచి పెట్టలేదు. చాలామంది అడిగితే, చాలామంది కొంతమందిని అడిగినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెప్పే సమాధానము, అయ్యా మేము ఒంటరిగా ఉంటున్నాము, మాకంటూ ఎవరు లేరు, మేమే ఒంటరిగా ఉంటున్నామని సెలవిస్తారు. మరి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ ఒంటరితనములో ఉన్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నారు, నేను నీకు తోడై ఉందును. ఆమెన్. నిన్ను ఒంటరిగా విడవను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఈ యొక్క కరోనా సమయంలో చాలామంది ఒంటరి జీవితము అనుభవిస్తూ ఉన్నారు కదా.
చాలా మంది ఒంటరితనం అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో మరి కరోనా వచ్చినప్పుడు మరి భర్తకు వచ్చినప్పుడు భార్య పలకరించలేని పరిస్థితి, భార్యకు వస్తే భర్త పలకరించలేని పరిస్థితి, కుటుంబంలో ఎవరికి వచ్చినా మరి కుటుంబ సభ్యులు పలకరించలేని పరిస్థితులు, అంటే ఒంటరితనము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులలో నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీతో సెలవిస్తున్నమాట, నేను ఒంటరిగా నేను విడిచిపెట్టను, ఆమెన్, నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తూ ఉంది, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆమెన్. ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్న మాట, నన్ను తండ్రి పంపాడు, తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీవున్న పరిస్థితులలో ఒంటరివి, ఒంటరి వాడవు, ఏకాకివి అన్న సమయము, సందర్భాలు మన జీవితంలో ఎదురవుతాయి ఖచ్చితంగా. కానీ ఆ ఒంటరి పరిస్థితిలో నీకు ఎవ్వరు తోడు ఉండకపోయినా నజరయుడైన యేసు ప్రభువారు నీకు తోడుగా ఉండును, ఆమెన్. నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు చాలామంది ఏంటంటే విడవలసిన పరిస్థితి, మరి ఆ తెగులు వచ్చినప్పుడు, ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు మరి ఒక వ్యక్తిని ఆదరించే పరిస్థితి లేదు, అతనికి సహాయం చేసే పరిస్థితి లేదు, ఒంటరితనము అనుభవించే పరిస్థితులు. మరి ఈ పరిస్థితులలో నీకు ఎవరు తోడై ఉండాలి అంటే యేసే మాత్రమే తోడుగా ఉంటాడు, ఆమెన్. ఎవరు దర్శించలేరు నిన్ను, నీతో ఎవరు మాట్లాడలేరు, కానీ ప్రభువే నీ పక్కన తోడై ఉండి నేను ఒంటరిగా విడవక నీకు తోడై ఉండి నిన్ను కాపాడే దేవుడు, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో అయా అందరూ దూరమయ్యారు, ఆదరించేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నానయ్యా అనే అనుభవంలో చాలామంది వెళ్ళారు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవంలో ఉన్న బిడ్డలు మేము ఒంటరితనం అనుభవించాము, ఇన్నాళ్ళు అందరి మధ్యలో మేము జీవించాము, కొన్ని పరిస్థితుల మధ్య బంధువులు విడిచిపెడతారు, స్నేహితులు విడిచిపెడతారు, నా అన్న వాళ్ళే విడిచిపెడతారు. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నీ ఒంటరితనంలో ప్రియ దేవుని బిడ్డలారా నీకు తోడుగా నిలిచేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్న మాట, నేను ఒంటరిగా విడిచిపెట్టను అంటున్నాడు, ఆమెన్. ఎంత గొప్ప మాట అండి, నేను ఒంటరిగా నేను విడిచిపెట్టను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవరైనా చనిపోయిన పరిస్థితుల్లో ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డ ముఖము చూసే, వాళ్ళను పలకరించే, ముఖము చూసి కనీసము చివరి దశలో మాట్లాడలేని పరిస్థితులు, ప్రియ దేవుని బిడ్డలారా డైరెక్ట్ హాస్పిటల్ నుంచి సమాధుల తోటకే అలా తీసుకొని వెళ్ళే సమయాలు, ఆ యొక్క జీవితం ఒంటరిగా వదిలేసిన జీవితము, కానీ నీ చివరి క్షణాల వరకు నీకు తోడుగా ఎవరు నిలుస్తారంటే యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క యేసయ్య ఈ దినము, ఈ వర్తమానము ద్వారా మీ జీవితములోనికి, మీ కుటుంబములోనికి అడుగు పెట్టడానికి సిద్ధముగా ఉన్నాడు, హల్లెలూయా. నేను విడవని దేవుడు, నేను ఎడబాయని దేవుడు, నేను విడిచిపెట్టని దేవుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తానంటున్నాడు, ఆమెన్. నేను ఒంటరిగా విడిచిపెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడు అనుకోదు నేను ఒంటరి దానను, నీ ఒంటరివి కాదు, నీతో యేసయ్య ఎప్పుడూ తోడుగా ఉండును, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్న మాట, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. యేసయ్యకు తోడై ఉన్న దేవుడే మనకును తోడై ఉన్నాడు, ఆమెన్, హల్లెలూయా. యేసయ్యకు తోడై ఉన్న దేవుడే, యేసయ్యకు పంపిన దేవుడే, యేసయ్యకు తోడై ఉన్నాడు, మనల్ని పంపిన దేవుడే మనకును తోడుగా ఉన్నాడు, హల్లెలూయా.
ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకొని వాక్యానికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించును. ఆమేన్. ఎవరితో మాట్లాడనేది ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చాలా సంతోషపడాలి. అందును బట్టి వాక్యానికి మనము అప్పగించుకొని వారిగా ఉండాలి. హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఎప్పుడు తోడై ఉంటాడు? ఇక్కడ వాక్యం చూడండి 29, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఒంటరిగా నేను ఎప్పుడు విడిచిపెట్టాడు ప్రభు అంటే ఆయనకి ఇష్టమైన కార్యములు చేస్తే. ఆయనకిష్టమైన కార్యములు చేసినప్పుడు ఆయన మనలను ఏంటంటే ఒంటరిగా విడిచిపెట్టాడంట. ఎల్లప్పుడూ తోడై ఉంటాడని దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డలారా సెలవిస్తూ ఉంది. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నాకు తోడై ఉన్నాడు. దేవునికి ఇష్టమైన పనులు ఒకరోజు చేయాలా, రెండు రోజులు చేయాలా, ఎప్పుడు చేయాలంట? ఎల్లప్పుడూ చేయాలంట. మనం ఆదివారం ఒక్కటే మందిరానికి వస్తే మరి ఆదివారం ఒక్కడే మరి పనిచేసేవారిగా దేవుని చిత్తంలో నడిచేవారిగా ఉంటే కాదు. ప్రతిదినము ఆయనకి ఇష్టమైన ఆయన చిత్తములో మనం జీవించగలిగితే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో కొన్ని దినాలే చాలామంది క్రైస్తవులు ఏంటంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధంగా మరి పవిత్రంగా మరి దేవుడిని నిష్టగా ఆరాధిస్తారు. గుడ్ ఫ్రైడే వస్తే ఉపవాసాలు, లెంట్ డేస్ ఖచ్చితంగా 40 రోజులు పాటించాల్సిందే. ముక్క తినరు, ఏమి తినరు, చికెన్ తినరు, మటన్ తినరు, ఏమి తినరు. ఆ దినములు మాత్రమే కాదు, పండగ దినాల్లోనే చర్చికి రావడం కాదు, ఎల్లప్పుడూ దేవుని చిత్తం చేయాలంట. హల్లెలూయా. ఆ యొక్క 40 రోజులు ఉపవాసం ఉన్నంత మాత్రమున ఏం ప్రయోజనము? దేవుని చిత్తమా 40 దినాలు ఉపవాసం ఉండడము, 40 దినాలు నిష్టగా ఉండి ప్రార్థించడము, మందిరానికి రావడం, అది దేవుని చిత్తమా? ఆ 40 దినాలకేనా దేవుడు మిగతా దినాలలో దేవుడు నీకు తోడుగా వద్దా? ఆ 40 దినాలే చాలామంది ఈ 40 దినాలు చేస్తే చాలు, మిగతా రోజులు ఆ ముక్కకు తోడు ఇంకొకటి ఉంటుంది, అటువంటి జీవితం జీవేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయనకిష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేదును. ఆమేన్. దేవుని చిత్తం ఎల్లప్పుడూ చేస్తాను, అప్పుడే దేవుడు నాకు తోడై ఉంటాడు. ఇప్పుడు మీతో మాట్లాడుచుండగా మీకు మరి మనకు దేవుడు ఎప్పుడు తోడుంటాడు? ఒక దినము చేస్తే తోడుంటాడా? మరి దినదినము ప్రతిరోజు మన జీవితం ఈ లోకములో ముగించే వరకు ప్రభు తోడుగా ఉండాలంటే ఈ జీవితాంతము దేవుడు ఇచ్చిన ఈ జీవితం అంతయు కూడా ఆయన చిత్తము నెరవేర్చినట్లయితే ఆయన చివరి వరకు మనకు తోడై ఉంటాడు. ఆమేన్. మొదిమి వచ్చు వరకు, నీ తల వెండ్రుకలు నెరయు వరకు నీకు తోడై ఉండు వాడను నేనే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. ఈ దినము సెలవిస్తుండగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన కార్యములు మనం చేసినట్లయితేనే మనకు తోడు. మరి యెహోవా నాకు తోడై ఉండును, నా మార్గంలో ఆయన తోడుగా ఉంటాడని వాక్యం రాయడం కాదు, మరి బండ్ల మీద రాకపోకలేదు ఆయన కాపాడును ఇది కాదు. ఎప్పుడు 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 మంచి కార్యం, ఆయనకిష్టమైన కార్యాలు, ఆయనకిష్టమైన కార్యాలు నువ్వు చేసినప్పుడు ఆయన నిన్ను ఒక్క క్షణం కూడా విడవకుండా తోడుగా ఉంటాడంట. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అవసరతల్లో తోడుగా ఉండాలని దేవుడిని కోరుకుంటారు ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదు. మరి ప్రభువు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒక 3 విషయాలు చెప్తాను. మరి ఆ విషయాలను మనము ఈ పరిశుద్ధ దినమున మనము ధ్యానిద్దాము. 8వ అధ్యాయమే 28వ వచనం ఒకసారి మనము
చదువుకుందాము. 8:28 యోహాను యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతట నేనే ఏమియూ చేయక. మళ్ళా చదవండి అది. అది కాదు, దాని ముందు ఇందాక నా అంతట నేనే ఏమియూ చేయక. మళ్ళా చెప్పు, అందరు చదవండి ఆ మాట. నా అంతట నేనే ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఆమెన్. మొదటిది ఏంటంటే నా అంతట నేనే ఏమియూ చేయక. ఏంటి నా అంతట నేనే ఏమీ చేయక అంటే ఏంటి? నా చిత్తము కాదు, దేవుడు నాకు తోడై ఉండాలంటే నా అంతట నేనే ఏమీ చేయక. దేవుని చిత్తంలో నేను చేస్తే ఆయన నాకు తోడు ఉంటాడు. నా చిత్తంలో నేను జీవించకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. మన చిత్తము స్వచిత్తము. చాలామంది ఏంటంటే వారంతట వారు చేస్తూ ఉంటారు, కానీ మరి ఏసే నా అంతట నేను ఏమీ చేయక. ఏసయ్య చేసినది తన స్వచిత్తము కాదు, తండ్రి చిత్తమే ఈ లోకములో నెరవేర్చి ఉన్నాడు. ఆమెన్. అందుకు ఏసయ్యకు ప్రభువు తోడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన చిత్తము కాదు, ఈ లోకములో దేవుని చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములో మనం ఉన్నాము. దేవుని చిత్తం మనం నెరవేర్చినట్లయితే దేవుడు నిన్ను ఒంటరిగా విడవక నీకు ఎల్లప్పుడూ కూడా ఎల్ల వేళలా కూడా నీకు తోడై ఉండును. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా స్వచిత్తము కాదు, నా సొంత ఆలోచనలు కాదు, నా సొంత తెలివి కాదు, నా జ్ఞానము కాదు, నా ఉద్యోగం కాదు, నా పలుకుబడి కాదు, నా డబ్బు కాదు, నా హోదా కాదు, నా ఆలోచన నా బలము కాదు. దేవుని చిత్తమే నెరవేర్చినట్లయితే ఆయన నిన్ను ఒంటరిగా విడవక నీకు నిత్యము తోడై ఉండేవాడు. ఆమెన్. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ప్రతిదీ నేను దేవుని చిత్తమే చేస్తున్నా అనుకుంటాం, కానీ నీకు పరిస్థితులలో నీ పరిస్థితులలో నిన్ను విడవకుండా నిన్ను ఒంటరిగా ఉండకుండా నీకు తోడై ఉండాలి అంటే నీవు దేవుని చిత్తం చేయాలి. ఎవరి చిత్తము? దేవుని చిత్తం చేయాలి. ఎప్పుడైతే మనం దేవుని చిత్తము మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తం చేయగలిగితే నిన్ను విడవక తోడై ఉంటాడు. ఆమెన్. అబ్రహామును అడిగాడు, అబ్రహామా బయలుదేరి అన్ని విడిచి రా అన్నాడు. మరి దేవుని చిత్తము దేవుని మాట నెరవేర్చాడా? తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకున్నాడా? అయ్యా నా వ్యాపారం ఉంది, నా బంధువులు ఉన్నారు, నా వారు ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారని వెనకడిగేస్తారు. ఒక్కసారి ప్రభు మాట్లాడితే, ఒక్కసారి మనం యేసు రక్తంలో కడగబడినప్పుడు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇవేవి కూడా నీకు అడ్డుగా ఉండకూడదు. ఆమెన్. ఏది నిన్ను వెనక్కి లాగకూడదు. నాకు దేవుడు తోడై ఉండాలి అంటే నా ఇష్టం కాదు, నా తండ్రి ఇష్టమే నేను నెరవేర్చక భూమి మీద నివసిస్తున్నాను. ఆమెన్. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా నిన్ను ఏ విషయములలో దేవుడు జీవించమంటున్నాడో, ఏ విషయములలో దేవుడు నీకు తోడై ఉంటానంటున్నాడో ఆ విషయంలో నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే, దేవుని మాటకు విధేయుడు అయినట్లయితే నేను ఒంటరిగా విడవక నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు తోడై ఉండి ఆదరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన బలం, మన అధికారం, మనకున్న జ్ఞానం, మనకున్న హోదా, మనకున్న అంతస్తులను బట్టి మనము జీవించాలనుకుంటాము. అది చాలా తప్పు, అది చాలా తప్పు. అలా చేయడము కొన్ని దినముల వరకే చేయగలుగుతాము, కొన్ని సంవత్సరం వరకే చేయగలుగుతాము. తర్వాత ప్రే దేవుని బిడ్డలారా, నీకు వయస్సు వచ్చినప్పుడు అప్పుడు నీవు ఎక్కడ చూస్తావు అంటే పరలోకం వైపు చూస్తావు. ప్రతి ఒక్కరి జీవితము కూడా
ఆ యెరూషలేము యాత్ర ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పరమ కనానుకు మనం వెళ్ళాలి. ఈ లోకంలో ఉన్న వాటిని నీ జీవితము నెరవేర్చడానికే, నీ జీవితంలో జీవి నెరవేర్చుకోవడానికి నువ్వు బ్రతికితే మరి దేవుని చిత్తం ఏం కావాలి? దేవుడు నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడు? ఎటువంటి ఘనమైన జీవితము, ఎటువంటి మహిమ కలిగిన జీవితము, ఎటువంటి శ్రేష్టమైన జీవితము, దేవుని నామానికి ఘనమైన జీవితము నువ్వు జీవించాలని దేవుడు నిన్ను ఇష్టమైన అర్హమైన ఘనమైన పాత్రగా నిన్ను చేసి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయాలి. ఒకప్పుడు ఈ పాత్ర పనికిరాని పాత్ర, ఆ రక్తంలో కడగబడినప్పుడు ఘనమైన పాత్రగా మార్చబడి ఉంది. ఆమేన్. నీపై కూడా రక్తం పడినప్పుడు, యేసయ్య వధింపబడిన గొర్రె పిల్ల రక్తము నీపై పడినప్పుడు, ఆ రక్తములు కడగబడినప్పుడు, నీలో ఉన్న ప్రతి పాపము తొలగించబడినప్పుడు నీ జీవితము కూడా ఘనమైన జీవితమే. ఆమేన్. నీ జీవితము కూడా శ్రేష్టమైన జీవితమే. నీ జీవితము కూడా మహిమ కలిగిన జీవితమే. ప్రయ దేవుని బిడ్డలారా, మట్టిలో కలిసిపోవడానికి కాదు, నీ పేరు ఈ లోకంలో నశించిపోవడానికి కాదు, నీ పేర్లు పరలోకమందు లిఖించబడే జీవితము ఈ భూమి యందు నువ్వు జీవించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తంలో నువ్వు జీవించినట్లయితే పరలోకమందు నీ నామము మహిమకరముగా గ్రంథములు వ్రాయబడుతుంది. ఆమేన్. ఈ మంటి ఘటము మహిమ కలిగిన ఘటముగా మార్చబడేది ఎప్పుడు అంటే దేవుని చిత్తంలో మనం జీవించి ఉన్నప్పుడే. ప్రియ సోదరి సోదరుడా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఇంకా ఎన్ని దినములు మనం సొంత చిత్తాల కోసము, సొంత అవసరతల కోసము, సొంత ఆలోచనతో మన కుటుంబాలను, మీ కుటుంబాలను, జీవితాలు జీవిస్తున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములు అల్పమైన జీవితం కొరకు ఘనమైన జీవితాన్ని పోగొట్టుకునే వారిగా మిగిలిపోదామా? చాలామంది ఈరోజు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, ఈ యొక్క తెగులు వచ్చినప్పుడు, ఈ రోగం వచ్చినప్పుడు, అయ్యా మనిషి జీవితం ఇంతే కదా, ఇంతకన్నా ఏముంది చెప్పండి. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సమస్తమును గతించి పోవునవే, శాశ్వతమైనది స్థిరమైనది మన నివాసము పరలోకమందు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. మరి తండ్రి చిత్తము నువ్వు పరలోకము నుండి, ప్రయ దేవుని బిడ్డలారా, నువ్వు వచ్చి ఉన్నావు ఈ భూమి మీదకి. దేవుని మనస్సులో నుండి, దేవుని ఆలోచనలో నుండి నీవు దేవుని సంకల్పము చొప్పున ఈ లోకములో దేవుడిను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని నీ సొంత ఆలోచనలతో, సొంత జ్ఞానముతో, నీ హోదాతో, అధికారంతో, రాజకీయముతో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న బలమును బట్టి నువ్వు జీవిస్తున్నావామో ఒకసారి ఆలోచన చేయి. అది దేవుని చిత్తమా, అది నీ చిత్తమా అని ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో ప్రభు ఉన్నాడా? నీ కుటుంబంలో దేవుని సన్నిధి ఉందా? నీ కుటుంబంలో మందస్సం ఉందా? దేవుడు నీకు తోడై ఉన్నాడా? ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన ఆ మందసం, ఈనాడు మనలను కూడా నడిపించే ఆ మందసం ఆ పరమ కనానుకు నడిపించేదిగా ఉంటుంది. ఆమేన్. అది దేవుని సన్నిధి. మరి దేవుని చిత్తంలో మనం ఎంతవరకు నడుచుకుంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆత్మదేవుడు ఈ దినం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనల్ని సరి చేస్తూ ఉన్నాడు. సరి చేసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని చిత్తంలో నిలవబడగలిగితే, నీవు స్వచిత్తము కాకుండా నా దేవుని మాటలే, నా దేవుని చిత్తమే నేను నెరవేర్చాలనుకుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ అపాయకరంలోనూ, ఏ ప్రమాదకరంలోనూ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నీ దేవుడు నీకు తోడై ఉండును. ఆమేన్. కాబట్టి ఈ పునరుత్నపు ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నది, సొంత చిత్తము చేయొద్దు, సొంత చిత్తము చేయొద్దు, నా అంతట నేను ఏమీ చేయక, ఏసై చేయలేకనా చెప్పండి? ఏసయ సొంతంగా చేయలేకనా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాదిరి మనకు నేర్పించడానికి ఏసయ్య తండ్రి చిత్తాన్ని చేశాడు. ఆమేన్. ఈరోజు మనం భూమి మీద మనం అడుగు పెట్టామంటే, తల్లి గర్భంలో నుండి ఈ లోకం భూలోకంలోనికి మనం అడుగు పెట్టాము అంటే, ఈ ప్రపంచంలో చూస్తున్నామంటే, ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో మనం జీవిస్తున్నామంటే, మన తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చడానికి. ఆమేన్. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన నీ పట్ల ఘనమైనదే. ఆయన నీ ముందు వేసిన దారి ఎంతో సంతోషకరమైన, ఆనందకరమైన,
మార్గాన్ని దేవుడు వేశాడు. ఎప్పుడైతే దేవుని ఆలోచనలకు నీ జీవితాన్ని అప్పగించుకుంటావో, దేవుని మాటలకు నువ్వు లోబడతావో, ఆయన నడిపించే ఆ జీవితము మహిమ కలిగిన శ్రేష్టమైన జీవితంలోనికి నడిపించును. ఆమేన్, హల్లెలూయా. ఒక గొప్ప రాజు సౌలు మహారాజు మరి తనున్న స్థితిని మరిచిపోయి దేవుడు గొప్పగా అభిషేకించి ఎంతగానో సౌలును ఆశీర్వదించి ఒక గొప్పగా రాజుగా అభిషేకించి నిలబెడితే, ప్రే దేవుని బిడ్డలారా, దేవుడిని మరిచిపోయే పరిస్థితి, దేవుని మాటను ఉల్లంఘించి దేవుని మాటను తిరస్కరించి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయడానికి పూనుకున్నాడు. తనది కాని పని, తను చేసే పని కానిది. ఆయన ఏం చేశాడంటే ప్రియ అర్పణలు బలిపీఠంపై అర్పించడానికి పూనుకొని ఉన్నాడు. నువ్వు ఏ ఆలోచన కలిగి, ఏ స్థితిలో కలిగి, ఏ హోదాలో కలిగి నువ్వు చేయాలనుకుంటున్నావు, అవి దేవుని చిత్తమే నా పని. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. మతి తప్పి ప్రవర్తించాడు దేవుని యొక్క తోడు, దేవుని ఆత్మ చౌలను విడిచి వెళ్ళిపోయి దావీదులో నింపబడి ఉంది, దావీదును దర్శించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సౌలైతే ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో సౌలు జీవితం ఒంటరి బ్రతుకైపోయింది. దేవుడు లేడు, దయ్యములకు అపవిత్రాత్మలకు అప్పగింపబడి ఉన్నాడు. ఈరోజు చాలామంది అనుకుంటా ఉన్నాము మనం దేవుని బిడ్డలమే అని. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని చిత్తంలో నడిపించబడకుంటే నిన్ను నడిపించేది ఎవరంటే అపవిత్రాత్మలు, దయ్యాలు నడిపిస్తాయి. దేవుని మాటను సౌలు తిరస్కరించాడు, దేవుని మాటకు లోబడలేదు. వెంటనే దురాత్మ వచ్చి సౌల్లో ప్రవేశించి సౌలు జీవితాన్ని భయంకరంగా పాడు చేసింది. ఈరోజు దేవుని చిత్తాన్ని చేయని బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ ఉపదేశము నీకు చివరిదేమో, ఈ ఉపదేశము నీకు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు చివరిది అని చెప్తున్నాను అంటే, మరి ఒక మారు మనం ప్రసంగం వినడానికి భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం జీవిస్తూ ఉన్నాము. ఇప్పటికీ నీ చిత్తంలో నువ్వు జీవించినట్లయితే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకొని నీవు దేవుని క్షమాపణ అడిగి, ఇకనైనా ప్రభువా సౌల్లా కాదయ్యా, నా జీవితాన్ని పోగొట్టుకొను, నా జీవితాన్ని వ్యర్థపరుచుకొను, నా కుటుంబాన్ని నాశనం తెచ్చుకొను, నా కుటుంబంలో సాతాను మాటలను సాతాను నడిపింపును నా కుటుంబమునులో చేర్చుకొనయ్యా అని నువ్వు ఆయన పాదాలు పట్టుకొని ఒప్పుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నిన్ను బలపరచి నీకు తోడై ఉండి నిన్ను నడిపించును. ఆమేన్. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు? నా అంతటా నేను చెయ్యక. ఏంటి? నా అంతటా నేను చెయ్యక. మరి ఎవరు చేస్తున్నారు? మరి దేవుని చిత్తంలో ప్రియ దేవుని బిడ్డలారా చేసినట్లయితే, దేవునికి ఇష్టమైన కార్యాలు చేసినట్లయితే ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, ఆయన ఎల్లప్పుడూ నీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడిన వాళ్ళకే కాదు ఈ మాట, రక్షింపబడిన ఆత్మీయులకు కూడా చెబుతున్న మాటలు. ఆదాము అవ్వలు జీవిస్తూ ఉన్నారు ఆత్మీయంగా, దేవుని మాట ప్రకారం జీవిస్తూ ఉన్నారు. అప్పుడు సాతాను వచ్చి, అవ్వా అది నిజమా అని ఒక్క క్వశ్చన్ మార్క్ వేసింది. నీ జీవితంలో కూడా ఒక డౌట్ క్రియేట్ చేసినప్పుడు అపవాది నువ్వు వాడి మాట విన్నట్లయితే, మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము అవ్వలు సాతాను మాటకు ప్రేరేపింపబడి వాడి మాట చేయడానికి వారు ముందుకు వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వారిని దేవుడు తోట నుండి బయటికి వెలివేసి వారు ఒంటరితనం అనుభవిస్తూ ఉన్నారు. దేవుడు లేని జీవితం ఒంటరితనం. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆయన చిత్తంలో నీవు జీవించినట్లయితే నిన్ను ఒంటరిగా నేను విడిచిపెట్టను. ఆమేన్.
సాతాను ప్రేరేపిస్తుంది. ఎప్పుడు దేవుని మాట అయినా వినేది, అప్పుడప్పుడు ఒక సీరియల్ చూడు ఏమైంది, ఒక్కటే కదా, మరలా ప్రార్థన చేసుకుంటే ఒక గంట ఏం కాదు, అప్పుడప్పుడు ఈ లోకానుసారంగా ప్రవర్తించి ఏమవుతుంది, నోట్లో బూతులు, ఇష్టం వచ్చిన మాటలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన జీవితం జీవించు. ఒకసారిగా మళ్ళా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే యేసే కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. నువ్వు ఎప్పుడు తప్పు చేస్తావో, ఎప్పుడు నీ చిత్తంలో నువ్వు జీవిస్తావో, నిన్ను విడిచి దేవుడు ఎప్పుడు ఉండడు, నిన్ను విడిచిపెడతాడు ప్రభు. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తంలో నువ్వు ఉంటావో, దేవుని చిత్తం జీవిస్తావో, ఎల్లప్పుడూ ప్రభు వారితో వచ్చి మాట్లాడతావు. ఎప్పుడైతే సాతాను మాట విన్నాడో, దేవుడు ఏం చేస్తున్నాడు, పంపించేస్తున్నాడు బయటికి. ఈరోజు దేవుడు లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, జీవిస్తున్నాం మనం, కానీ ఆ జీవితం దేని కొరకు? ఫలభరితమా? ఆశీర్వాదకరమా? కుటుంబంలో మేలు ఉందా? నెమ్మది ఉందా? సమాధానం ఉందా? ప్రే దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటున్నావు డబ్బు ఉంటేనే జీవితం అని, సాతాను కూడా డబ్బు ఇస్తాడు, సాతాను కూడా నీకు డబ్బు ఇస్తాడు. మరి దేవుని జీతమా అది? దేవుని చిత్తంలో వచ్చినదేనా? దేవుడు ఆశీర్వదిస్తే వచ్చినదేనా? నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఆత్మదేవుడు మాట్లాడుతుండగా ఆదాము అవ్వల్లాగా ప్రే దేవుని బిడ్డల సాతాను మాట వినక, దేవుని మాటకు అప్పగించి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చినట్లయితే, దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా నిత్యము తోడై ఉంటాడు. ఆమెన్. సాతాను ఆలోచన ఎప్పుడు కూడా ఏంటంటే, నిన్ను ఒంటరి వాడిగా చేయాలనుకుంటాడు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడు నీకు తోడుగా ఉండాలనుకుంటాడు. ఆమెన్. దేవుని ఆలోచన అది, సాతాను ఆలోచన అది. నీవు మరి ఏ విధంగా నడుచుకుంటావో ఒకసారి ఆలోచన చేయండి. అలాగే 28వ వచనంలో, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులను మాట్లాడుచున్నానని మీరు గ్రహించదరు. తండ్రి నేర్పినట్లుగా నేర్చుకోవడం. హల్లెలూయా. మరి తండ్రి ఏం నేర్పాడు? ప్రార్థన నేర్పించాడు. ఏం నేర్పించాడు? మొదటగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శోధనలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, సాతాను మీ జీవితంలో నుంచి పారిపోవాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఏసయ్యకు ఎదురైన ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థన ద్వారానే జయించుకొని వెళ్ళాడు తప్ప ప్రార్థన చేయకుండా కాదు. ప్రార్థన ఎప్పుడు కూడా చేసేవాడు ఏసయ్య. మన జీవితంలో ఆ చీకటి శక్తులు ప్రభావం పోవాలి అంటే, సాతాను పోవాలి అంటే, మనం ప్రియ దేవుని బిడ్డలారా ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం జీవించాలి. ఆమెన్. రక్షింపబడినాం, ఏ పాపము జోలికి పోకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నాము, కానీ మనలో ప్రార్థన లేదు. ప్రార్థన అనేది ఎప్పుడు కూడా దేవునితో సహవాసము చేసేది. ఆమెన్. నువ్వు ప్రార్థన చేసావంటే దేవునితో మాట్లాడుతున్నావు, దేవునితో సహవాసం చేస్తున్నావు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడితో నువ్వు మాట్లాడుతున్నావు, ఆయన నీతో ఉంటాడు. ఆమెన్. నువ్వు మాట్లాడితే ఆయన నీతో మాట్లాడతాడు, నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఆయన కూడా మౌనంగా ఉంటాడు. నీ నుండి ఏ విధంగా నువ్వు నడుచుకుంటావో ఆయన కూడా అదే విధంగా నీ పట్ల నడుచుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి ఏం నేర్పించాడంటే ప్రార్థన నేర్పించాడు. నీవు ఏమి చేయాలంటే ప్రార్థన. ఎటువంటి ప్రార్థన? మెలకువ కలిగి ప్రియ దేవుని బిడ్డలారా ప్రార్థించేవారిగా ఉండాలి. ఎప్పుడు నిత్యము దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ప్రార్థన లేనిది మన జీవితంలో విజయం లేదు. ప్రార్థన లేకుండా ఏ దేవునితో ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మన మనవి ఆలకించాడు. కొంతమంది అంటారు,
నా నా పరిస్థితులు అన్నీ దేవునికి తెలుసు, నా గురించి అన్నీ తెలుసు. మరి నీ గురించి అన్నీ తెలిసినప్పుడు నీవు చెప్పాలి కదా. ఈరోజు ప్రియ దేవుణ్ణి బిడ్డలారా, ప్రతి విషయంలో ప్రభు నాకు చెప్పాలి, ప్రభుతో మాట్లాడాలి. మనం ఇంట్లో తల్లిదండ్రులతో మనం మాట్లాడకుండా ఉంటామా? ప్రతి విషయము మాట్లాడతాము, ప్రతి విషయము అడుగుతాము. అదేవిధంగా నువ్వు తండ్రితో మాట్లాడితే నీ మనవి తండ్రి ఆలకించి ఆ మనవి నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఆమెన్. మెలకువతో నువ్వు ప్రార్థించాలి. యేసయ్యను సాతాను ఎంతగా శ్రమ పెట్టాడు, ఎంతగా శోధనలకు గురి చేశాడు, కానీ ఆ వాటన్నిటినీ దాటుకుంటూ యేసయ్య సిలువలో విజయం సాధించాడంటే కేవలము ప్రార్థన ద్వారా. ఆమెన్. నీవు సిలువను మోసుకుంటూ ఆ పరమ కణానికి చేర్చేది ఏంటంటే కేవలం ప్రార్థనా జీవితం. ఆమెన్. ఆ ప్రార్థన ఉంటేనే నీ యొక్క సిలువను మోసుకుంటూ నీవు ముందుకు కొనసాగుతావు. సిలువ అంటే ఈ శరీరము జీవితాన్ని చంపడము, ఈ శరీర కోరికలు చంపడము, ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చడము, స్వచిత్తము సిలువ వేయడము. సొంత కోరికలు, సొంత అలవాట్లు ఇవి కాదు ప్రియ దేవుని బిడ్డ, వీటన్నిటికీ సిలువ వేయడము, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చడం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తేనే నువ్వు సిలువను మోస్తావు. ఆమెన్. శ్రమపడేవాడు ధన్యుడు అన్నాడు. ఆమెన్. హల్లెలూయా. శ్రమపడేవాడు, శోధనలో ఉన్నవాడు ధన్యుడు అంట. ఎప్పుడు నువ్వు ధన్యుడు అంటే శ్రమలో నువ్వు ఆత్మీయంగా జీవించడం అనేది గొప్ప ధన్యత. ఆమెన్. హల్లెలూయా. శ్రమలో నువ్వు తొలగిపోకుండా, కష్టాల్లో నువ్వు ఆత్మీయ జీవితంలో నుండి పక్కకు వెళ్ళిపోకుండా స్థిరంగా నిలబడేలాగా చేసేది ఏంటంటే ప్రార్థన. ఆమెన్. నీ ఆత్మను బలపరిచేది, నిన్ను దేవునితో చేర్చేది, దేవునితో మాట్లాడించేది, దేవుని సహవాసంలో ఉండనిచ్చేది, దేవుని అభిషేకమును పొందుకునే విధంగా చేసేది ఏంటంటే ప్రార్థన. దేవుణ్ణి మాట్లాడే విధంగా చేసేది, మన కార్యాలు దేవుడు నెరవేర్చే విధంగా చేసేది ఏంటంటే ప్రార్థన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం తండ్రి యొక్క ఏం నేర్చుకోవాలంటే ప్రార్థన నేర్చుకోవాలి. ఆమెన్. తండ్రితో మనం మాట్లాడు వేస్తే మనకు ఏం నేర్పాడంటే ప్రార్థన నేర్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించేవారిగా మనము ఉండాలి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎవసిఆర్లో ఉంటుంది, మనం పోరాడునది మనుషులతో కాదు, దురాత్మలతోనూ వాటి అంధకార సంబంధ నాదు లోకనాదులతో మనము పోరాడుతున్నాము. ప్రతి మనిషిలో ప్రియ దేవుని బిడ్డలారా ఏదో ఒక ఆత్మ ఉంటుంది, ఏదో ఒక ఆత్మ. నువ్వు ఏ నిన్ను యేసు రక్తంలో కడగబడినప్పుడు సాతాను ఎవరో ఒకరి ద్వారా నీ మీద పని చేస్తాడు, నీ మీద క్రియ చేస్తాడు. వాటన్నిటిలో నుండి నువ్వు జయించుకొని నిలబడాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆమెన్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన నిన్ను ఆ నూతన యెరూషలేమునకు చేరుస్తుంది. హల్లెలూయా. ప్రార్థించువారు పరాక్రమం కలిగిన వారు. ఆమెన్. ప్రార్థించువారు బలవంతులు, ప్రార్థించువారు రోషము కలిగిన బిడలు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నూతన బలమును పొందుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో. మరి దానియేలుకున్న జీవితం ఏంటంటే ప్రార్థనా జీవితం, ఎప్పుడు ప్రార్థన. మరి దానియేలు జీవితాన్ని ముగించాలనుకున్న సాతాను, కానీ దేవుని యొక్క దేవునితో కలిగిన ప్రార్థనా జీవితం దానియేలుకి ఏం చేసిందంటే శత్రువును కూడా అంత దూరంలో నిలబెట్టింది. ఆమెన్. శత్రువు కూడా ఏం చేయలేకపోయాడు, చూస్తూ ఉన్నాడు. కేవలం ప్రార్థనకున్న ఆ విజయం, ఆ బలం ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన వచ్చే విజయము చాలా గొప్ప. సాతాను నిన్ను ముట్టలేడు. ప్రార్థన ద్వారా నీలో వచ్చే అభిషేకపు ఆ పరిమళ వాసన ఏ సాతాను ముందు నిలబడలేడు. ఆమెన్. కాబట్టి అట్టి ప్రార్థనా జీవితము
జీవించేవారిగా ఉండాలి. రెండవ మాట ఏంటంటే క్షమాపణ. ఏంటి క్షమాపణ? యేసయ్య అంటాడు సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనకు ఆ క్షమాగుణం ఉంటుందో, మనము నీ సహోదరునితో సమాధాన పడతావో, అప్పుడు దేవుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. హల్లెలూయా. తండ్రి నేర్పిన క్షమాపణ ప్రియ దేవుని బిడ్డలారా, అది ఉంటేనే మనము ఈ పరిశుద్ధ బల్లలో పాల్గొంటాము. నేను అతన్ని క్షమించనే క్షమించను, అతడంటే నాకు పడదు, అతడంటే నాకు అసహ్యము అనే మాటలు మన జీవితంలో తీసివేయాలి. నువ్వు రక్షింపబడిన తర్వాత నువ్వు ఎవరితో గొడవ పడినా, ఎవరితో పోట్లాడినా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, వారితో ప్రభు ప్రేమను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ సమాధాన పడే విధంగా నువ్వు ఉండాలి, క్షమించాలి. అప్పుడు ప్రభు నీకు తోడై ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. వీరు తెలియక చేస్తున్నారు కనుక వీరిని క్షమించు అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనలో ఆ క్షమాగుణం ఉన్నట్లయితే ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు, నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటావు ఎప్పుడు? నీ శత్రువుని జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటావా? నేను వాడిని క్షమించనని అన్నప్పుడు ప్రభు నీ పక్కన ఎందుకు ఉంటాడు? నువ్వు అప్పుడు ఒంటరి వాడవే. ఎప్పుడైతే నువ్వు క్షమాపణ నీలో ఉందో, సమాధాన పడే గుణము నీలో ఉందో, అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. మరి సమయం అవుతుంది కాబట్టి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మూడో విషయము, మూడవది ఏంటంటే యేసయ్య అంటాడు. యేసయ్యను ప్రియ దేవుని బిడ్డలారా, సమాజం మధ్య ప్రజలు యేసయ్యను చూసి, ప్రభువా నిన్ను రాజుగా చేస్తామని ఒక కిరీటం తెచ్చి పెట్టాలని చూస్తారు. అప్పుడు యేసయ్య ఆ కిరీటాన్ని ఏంటంటే తోసివేస్తాడు. ఏంటి తోసేస్తాడు? వద్దు అంటాడు, తిరస్కరిస్తాడు. అదే కిరీటం మనకు పెడితే ఏం చేస్తాం మనం? పరిగెడతామా? సేవకుడు లేడు, దేవుడు లేడు. పదవిస్తే పరిగెత్తడమే, కిరీటం పెడితే పరిగెత్తడమే, ఈ జీవితం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుష్యుల ఘనత నీవు కోరుకోవద్దు. ఆమెన్. ఎవరి ఘనత? మనుష్యుల ఘనత వద్దు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా మనుష్యులిచ్చే ఘనత కోసం వెళ్తూ ఉన్నారు, మనుష్యులిచ్చే దానివైపు వెళ్తూ ఉన్నారు. మరి ప్రభు నీతో తోడుగా ఎలా ఉంటాడు? మరి దేవుని చిత్తమా కాదా అని ప్రియ దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి కదా. మనం మనుష్యులిచ్చే దాని వైపు కాదు, ప్రభు చేతి కింద దీన మనస్కుడై ఉంటే ఆయన ఇచ్చే ఘనత ఎలా ఉంటుందంటే గొప్పగా ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నేను ఈ సమాజంలో తిరుగుతా, ఇప్పుడు తిరుగుతున్నా, ఇప్పుడు జీవిస్తూ ఉన్నా. ఒకప్పటి నా జీవితము ఎవరన్నా ఉద్యోగం ఇస్తే చేసుకొని బ్రతుకుదామా, ఎవరన్నా ఫలానది ఇస్తే చేసుకొని జీవించుదామా అన్న ఆలోచన. తప్పేం కాదు, కష్టపడాలి, చేసుకోవాలి. కానీ ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఘనత ఏంటంటే, మరి పాస్టర్ కన్నా ఈ లోకంలో గొప్ప ఉద్యోగం, గొప్ప పదవి ఏమన్నా ఉందా చెప్పండి? ఎవరు ఇచ్చినారు ఇది? మనుషులు ఇచ్చినారా? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది? ఘనమైనది. ఆమెన్, హల్లెలూయా. ఆయన కార్యం ఎప్పుడు కూడా ఘనంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మంచి ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడా? నేను ప్రార్థన చేస్తా. ఆయన తల వంచుతాడా? నేను తల వంచాల. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేది మనం ఆశించాలి. మనము ఆశించిన దానికోసం పరుగులాడకూడదు. ఆయన చేతి కింద మనం దీన మనస్కులై ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడు. ఆమెన్. దేవుడు మనల్ని
హెచ్చించే దేవుడు. ఆ సమయము కొరకు మనం ఏంటంట, దీన మనస్కులై పరిగెత్తకూడదు. దేనికోసం కూడా ఏదన్నా ఇస్తామంటే పరిగెత్తకూడదు. అది నా దేవుని చిత్తమే, నా దేవుడు ఇచ్చేదే నాది. నా దేవుడు ఇచ్చేదైతే ఖచ్చితంగా నేను పొందుకుంటాను. దేవుని చిత్తం లేకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పాను, ఆయనకి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయాలంట. దేవుడిచ్చే పదవేనా, దేవుడిచ్చే జీవితమేనా, దేవుడిచ్చే ఉద్యోగమేనా, దేవుడిచ్చే పని అయినా, దేవుడిచ్చే వ్యాపారమే, ఈ ఆయన ఇచ్చినదేనా ఇదేని ఒకసారి నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నిన్ను ఒంటరి చేయడు. ఎల్లప్పుడూ కూడా ఆయన నిన్ను విడవక నీకు తోడై ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి? మొదటిగా ప్రార్థన చేయాలి, రెండవది క్షమాపణ, మూడవది మనుష్యుల ఘనత నాకు వద్దు. ఆమెన్. ఎవరో మనకిచ్చేది ప్రియ దేవుని బిడ్డలారా, వారిది మనం తీసుకున్నట్లయితే దేవుడిచ్చేది మనం పొందుకోలేము ఎప్పుడు కూడా. దేవుడిచ్చే హస్తం ఆయన గొప్పది, పెద్దగా ఉంటుంది. దేవుని సాయం గొప్పగా ఉంటుంది. ఈరోజు వాళ్ళకు వీలు కలిగినట్లు, వాళ్ళకు మేలు కలిగినట్లు నీకు సాయం చేస్తారు. వాళ్ళకు అనుకూలమైన పనులు జరగడానికి నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ఘనపరుస్తాడు, నీతో గొప్పగా మాట్లాడతారు. ఎవరైనా కూడా ఏసై నీతో అలా మాట్లాడతాడా? ఏసై ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు. ఆమెన్. ఏసై ఆశీర్వదించడం తప్ప వేరేది ఏమి లేదు. ఆయన చేయి చాపినాడా? ఆయన ఇచ్చేది ఎప్పుడు నువ్వు పోగొట్టుకో? ఆమెన్. ఆయన ఇచ్చాడు అంటే అయిపోయి నీకు, ఎన్నడూ కూడా నువ్వు పోగొట్టుకోవు. మరి ఇతరులు ఇచ్చేది ప్రియ దేవుని బిడ్డలారా, అది ఘనమైనది కాదు, అది శ్రేష్టమైనది కాదు. అందుకే నువ్వు ఆయన చేతి కింద దీన మనస్కుడై ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఒంటరిగా యేసయ్య విడిచిపెట్టను అంటున్నాడు. ఎప్పుడు విడిచిపెట్ట తెలుసా? ఆయనకి ఇష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఒంటరిగా విడవడు, నీకు ఎల్లప్పుడూ ఆయన తోడై ఉండి నిన్ను నడిపించును. ఆమెన్. ఏ స్థలంలో అయినా సరే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడక్కడ మనం ఒంటరిగా వెళ్తున్న సమయంలో ఏ స్నేహితుడు, ఏ బంధువు ఎప్పుడు తోడు ఉండరు కదా. మనం వెళ్తున్నాం, క్షేమంగా వస్తున్నాము, మనము ఆరోగ్యము, మరి హాస్పిటల్కి ఒంటరిగా వెళ్ళావు, హాస్పిటల్ నుంచి మరి తిరిగి వచ్చావు ఒంటరిగా, అంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని. ఆమెన్. దేవుడు ఇంకా కృప చూపిస్తూ, కనికరం చూపిస్తూ ఉన్నాడంటే, ఈ లోకం ఘనత కోసం, ఈ లోకం మనుషుల చేతుల కింద బతకక, దేవుని చేతి కింద బ్రతుకు చూపే దేవుని బిడ్డలారా, ఇతరులను క్షమిస్తూ ప్రార్థన జీవితం కలిగి నువ్వు జీవించినట్లయితే నిన్ను ఒంటరిగా విడిచిపెట్టకుండా ప్రభువు ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నిన్ను నడిపించునుగాక. ఆమెన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి ఫలింప చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి మోకరించండి, మరి ప్రార్థన చేసుకుందాము. వాక్యము మరి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యం మనలో ఫలించిన లాగున మనం మాట్లాడుదాము. నిశ్చయంగా ప్రభు మీ జీవితంలో ఈ కార్యములు జరిగించును. పరిశుద్ధుడవైన దేవ, ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప సత్య సంపూర్ణుడా, ఈ యొక్క లైవ్ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకము చేసుకోండి, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. యేసయ్య, మీ కృపలో మీ బిడ్డలను బలపరచమని వేడుకొంచున్నాము. యేసయ్య, ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనైనా యేసయ్య ఎటువంటి ఆశలు కలిగి, ఎటువంటినైనా పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నారో మీ బిడ్డలను యేసయ్య కనికరించినైనా ఆశపడు ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ఎవరైతే గాయములతో ఉన్నారో, ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, ఎవరైతే ప్రమాదకరమైన అపాయకరమైన
పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, అటువంటి బిడ్డలందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, ప్రతి శత్రువు కార్యమును లయపరచండి నాయన ప్రభా. ఈ బిడ్డలకు విరోధముగా ఏ క్రియ జరగకుండా తండ్రి ఈ బిడ్డలను కాపాడండి తండ్రి. మీ బిడ్డలను ఎల్లప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టి వాడవు కాదు నాయన. సాతాను ఎల్లప్పుడూ ఒంటరిగా చేయాలనుకుంటాడు, కానీ మీ బిడ్డలతో ఎప్పుడు మీరు ఒంటరిగా విడిచిపెట్టకుండా వారికి తోడై ఉండాలని తండ్రి ఇష్టపడే గొప్ప దేవుడవు నాయన ప్రభా. ఎంతగానో ప్రేమించి గొప్ప దేవా మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలను తండ్రి నూతనంగా నాయన ప్రభా యేసయ్య క్రొత్త జీవితము జీవించినట్లు సహాయం దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ నాయన మీ చిత్తమే చేయనట్లు నాయన బిడ్డలను ప్రేరేపించండి ప్రభా. ఎల్లప్పుడూ మీ కొరకు సాక్షులుగా నాయన నిలబడినట్లు సహాయం దయచేయండి నాయన. ప్రతి పాపమును ఒప్పుకొని ఇంతవరకు నాయన మా సొంత ఆలోచనలతో సొంత తెలివితేటలతో నాకు డబ్బు ఉంది కదా, నాకు హోదా ఉంది కదా, నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను అనుకుంటున్న ప్రతి ఒక్కరి హృదయం ఈ క్షణమే మారునుగాకని పలుకుచున్నాను తండ్రి. మీ పాదములు పట్టుకొని కన్నీరు విడుస్తున్నాయినా యేసయ్యా నన్ను క్షమించని అటువంటి వారందరూ కూడా ప్రార్థించినట్లు సహాయం దయచేయండి అయినా. యేసయ్యా మీకు వందనాలు నాయనా. మీరు లేనిది మేము బ్రతకలేము తండ్రి, మీ తోడు లేనిది మేము ఉండలేము తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాపాడుచు సజీవ లెక్కల్లో ఉంచిన ఆయన బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము గొప్ప దేవ. ఈ పరిశుద్ధ పునరుత్నపు ఆదివారంలో తండ్రి ప్రభా ఈ లైవ్ కార్యక్రమంలో తండ్రి పాల్గొనటకు మీ బిడ్డలు కృప చూపించినట్టుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మరిచిపోకుండా వారిని ఆత్మీయ జీవితంలో నైనా బలపరచండి. సాతాను నైనా ప్రభా యేసయ్య ఎంతగానో తండ్రి వాడు ఆలోచనలు చేస్తూ ఈ యొక్క నైనా మందిరాలు లేవు తండ్రి, వాక్యము లేదు, సేవకులు దూరంగా ఉంటున్న సమయంలో నైనా విశ్వాసుల యొక్క ఆత్మీయ జీవితాన్ని నైనా పతనము చేయాలనుకుంటుంది తండ్రి. మిమ్మల్ని మీ నుండి దూరముగా చేయాలనుకుంటున్నాడు తండ్రి. వాడి ఆలోచనలు తండ్రి వాడి యొక్క నైనా కుతంత్రాలన్నింటినీ కూడా లయపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మీ బిడ్డలను బలపరచండి అయ్యా. మీ బిడ్డలు తండ్రి ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా తండ్రి మిమ్మల్ని విడవక తోడై ఉండినట్లు ప్రభువా సహాయం దయచేయండి. మిమ్మల్ని మరిచిపోకుండా నాయన నిత్యం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా మీ సాక్షులుగా జీవించినట్లు సహాయం దయచేయండి. అలాగే తండ్రి వివాహం కాని బిడ్డలకు వివాహం జరుగునట్లు మీ కృప దయచేయండి తండ్రి ప్రభువా. అలాగే తండ్రి ఆ రోగముతో ఆ వైరస్తో ఆ శ్రమలలో బాధపడుచున్న బిడ్డలందరూ కూడా యేసునామలు విడుదల కలుగును గాక అని పలుకుచున్నాను తండ్రి ప్రభా. యేసయ్య ఈ క్షణమే తండ్రి ఒంటరిగా ఉంటున్న బిడ్డలందరికీ కూడా నైనా మీరే తోడై ఉంటున్నారని తండ్రి ఈ బిడ్డలు విశ్వసించినట్లునైనా ఈ క్షణమే మీ అభిషేకమునైనా ఈ బిడ్డలలో నింపుమని వేడుకొంచున్నాము. మీ హస్తమ్మ బిడ్డలు తాకును గాక అని పలుకుతున్నాను తండ్రి ప్రభా. అలాగే తండ్రి తండ్రి ప్రభా వివాహం కాని బిడ్డలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, వారి జీవితాలను ఆశీర్వదించండి నాయన ప్రభా. అనారోగ్యంతో బాధపడుచిన బిడ్డలకు స్వస్థత దయచేయండి నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి తండ్రి. చేతబడులు మాంత్రిక శక్తులను యేసునామ లయపరుస్తున్న తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకై ప్రార్థిస్తున్న తండ్రి. ఆ మూయబడిన గర్భములు తండ్రి నాయన అబ్రహాంతో ఏ విధంగా మాట ఇచ్చారు, శారా యొక్క గర్భము తండ్రి ప్రభా మృతతుల్యమైన కూడా తండ్రి మీరు చెప్పిన వాగ్దానము నెరవేర్చిన గొప్ప దేవుడు అవుతండి. మీరు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అవుతండి. ఆ మూయబడిన గర్భములు ఏ స్నాములు తెరవబడను గాక అని పలుకుతున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన ప్రభా ఆ యొక్క కడుపు నొప్పి, థైరాయిడ్, బీపీ, షుగర్, తలనొప్పి నాయన ఇతర అనేక రోగములు తండ్రి ఏ స్నాములు తండ్రి మీ బిడ్డలను విడిచిపోవును గాక అని పలుకుతున్నాను తండ్రి. ఈ క్షణమే నాయన ఆ బిడ్డలను ముట్టండి అయ్యా, స్వస్థపరచండి ప్రభా. ఈ యొక్క తెగులు, ఈ వైరస్ తండ్రి పూర్తిగా ఈ దేశములో నుండి నాయన ఈ ప్రపంచములో నుండి తండ్రి పూర్తిగా తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి. మరల ప్రభా తిరిగి మందిరాలు తెరవబడినైనా మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యము మీ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఇంకా తండ్రి ప్రభా ఆత్మీయ జీవితంలో స్థిరపడలేక ఆత్మీయ జీవితంలో ఎదగలేక పరిపూర్ణతలోనికి రాని బిడ్డలకు తండ్రి మరి యొక్క అవకాశం ఇవ్వబోతున్నారు తండ్రి. మరి యొక్క తెగులు తండ్రి, మరి యొక్క వేవ్ రాబోతుంది అంటున్నారు నాయన. ఇంతవరకైతే పిట్టల్లా రాలిపోయినారు మొదటి వేవ్లో, రెండవ వేవ్లో తండ్రి ఆకుల్లాగా వాడిపోయినారు, రాలిపోయినారు తండ్రి. మూడవ వేవ్ రాబోతుంది. ఆ పరిస్థితి రాకముందే నాయన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటు కలిగినైనా సమర్పణ కలిగిన జీవితం జీవిస్తున్నాయన ఏ
పరిస్థితిలోనైనా సరేనైనా మీ ముందు నిలబడే కృప భాగ్యము మీ బిడ్డలకు దయచేయమని సమస్తమును మీరే తోడుగా ఉండి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు తండ్రి మీ మాటకు లోబడినైనా మీ కొరకు సాక్షులుగా తన సొంత చిత్తము కాకుండా మీ చిత్తము నెరవేర్చినట్లు మీ సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.